हेलो फ्रेंड्स नमस्ते नेन मैथिली मैथिली हेल्थ एंड वेल्थ टॉक्स नुंची मात्लाडुतुन्ना ई रोज नेनु ओक नॉर्थ इंडियन डिश ओकटि चूपिंचालनुकुंटुन्नानंडि नेनु नॉर्थ लो तिन्नानु अदन्नमाट विषयं कब्ते बागुंटुंदि हेल्थ कि कूडा मंचिदे जनरल गा अंदरिकी तेलिसिंदे अदि काकपोते दांतो अला चेसुकुंटारु अनि मात्रं कोद्दि मंदिकि मात्रमे तेलुसु अन्नमाट इदिगोंडि మూకుడు వెచ్చబెట్టేశాను ఆ తర్వాత చాలా తొందరగా అయిపోవాలి 5 to 10 minutes 10 minutes కంటే ఎక్కువ అక్కర్లేదండి సమయంలో పూర్తి చేసేస్తాను నేను అన్నీ రెడీ పెట్టేశాను ఇదిగోండి ఆవాలు జీలకర్ర మీకు కావాలంటే ఇంకా వెరైటీ అంటే అన్ని రకాలైనటువంటి పప్పులు వేసుకోవచ్చు నేను అవేమీ వేయటం లేదు ఏమేమి పప్పులు వేస్తాం శనగపప్పు మినపప్పు ఆ తర్వాత పల్లీలు ఇవన్నీ వేసుకోవచ్చు అండి ఇదిగోండి కొద్దిగా అల్లం వేస్తున్నాను ఆ తర్వాత కరివేపాకు వేస్తున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయట్లేదండి కొద్దిగానే వేస్తున్నాను ఇవన్నీ వేయితే చాలు 5 నుంచి 10 నిమిషాల లోపల తయారైపోతుంది మీకు చెప్పాలి ఒక వెరైటీగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పని మీకు చెప్తామని రెడీగా అన్నీ రెడీ పెట్టానండి ఇదిగోండి దుంపలు దుంపలు కోసి పెట్టాను ఉడకబెట్టి కోసి పెట్టేశానండి తొందరగా అయిపోవాలి అని ఆ తర్వాత ఉప్పు పసుపు కారం అన్నీ వేసేస్తానండి వేసిన తర్వాత లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ కలుపుతాను ఉప్పు పసుపు వేసేస్తే ఇంకా ఇంగ్రీడియంట్ కలిపి అయిపోతున్న తర్వాత ఇంకొకటి చూపిస్తానండి తొందరగా అయిపోవాలని నేను చూపిస్తున్నాను ఇవ్వండి ఇంకా పసుపు వేసేస్తే అన్నీ ఆల్మోస్ట్ వెల్లుల్లిపాయ వేసినప్పుడు ఇంగు అవసరం లేదండి ఇంగు వేసినప్పుడు వెల్లుల్లిపాయ అవసరం లేదు అదనమాట సంగతి ఏదైనా పర్వాలేదు రెండింటిలో ఏది వేసుకున్నప్పటికీ పర్వాలేదు కానీ తొందరగా మనకు ఆఫీసులకు వెళ్ళిపోవాలంటే పొద్దున పొద్దున ఇవన్నీ హడావిడి అంటే కష్టం కదండి కొంతమంది ఏం చేస్తారు అంటే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టైం ఉండదని ఈ దుంపలు ఏవైతే ఉన్నాయో దుంపలతో చేయాలనుకున్నప్పుడు ఇవి మామూలుగా ఉడకబెట్టేసుకున్న రాత్రికే చల్లారిన తర్వాత తోలు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి అలా కూడా చూశాను నేను సరే వారి వీలుని బట్టి వారు చేసుకుంటారు ఇదిగోండి మీకు నేను చూపించాలనుకున్నది పదార్థం ఇది కనబడుతుందా ఇదండి పప్పు ఇలా కూడా చేసుకోవచ్చు నార్త్ ఇండియాలో ఇలా కూడా చేస్తారు బాగుంటుందండి ఎందుకంటే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ అన్నీ పుష్కలంగా దొరుకుతాయండి కావాలంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు అండి కొద్దిగా నీరు పోసుకుంటే అయిపోతుంది తర్వాత ఇంకొకటి చూపించేస్తాను అయిపోతుంది ఒక వెరైటీగా చూపించాలి అని అనుకున్నా ఏంటంటే నేను తిన్నాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా నాకు నచ్చకపోతే నేను ఏది చేయనండి నేను తినను కూడా తిన్నాను ముందు ఫస్ట్ నేనే నా మీద నేనే ప్రయోగం నాకు రుచిగా ఉంది బాగుంది అనుకుంటే అది మీకు చూపిస్తాను అన్నమాట ఇదేనండి పప్పు రెడీ అయిపోయింది ఇది మనకి కూరలు లేని సమయంలో దవక్కన ఒక ఐటెం చేసుకోవాలంటే ఇలాంటి వాటిని దుంపలు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే రకరకాలైనటువంటి పదార్థాలు తయారు చేసుకోవచ్చు తేలికైన పద్ధతిలో ఏమి ఇబ్బంది ఉండదండి ఇది అయిపోయింది ఇంకోటి చూపిస్తాను కదా ఇది డిష్ అవుట్ చేసేస్తాను మీకు చూపించాలి అని అనుకున్నానండి అందుకనే ఇవాళ అన్నీ ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇదిగోండి డిష్ అవుట్ చేసేస్తున్నాను రెడీ అయిపోయింది ఇది హోటల్ స్టైల్ దాల్ అండి ఇది నార్త్లో ఎక్కువ చేస్తారు సౌత్లో తక్కువ చేస్తారు కానీ ఇది కూడా మంచిదే ఎందుకంటే ఇది నేను తిన్నాను బాగుంది తేలిగ్గా అయిపోతుంది పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అందుకని నేను మీకు చూపించడం జరుగుతుంది ప్రతిదీ చూపించడం ఉద్దేశం ఏమిటంటే మీరు కూడా తెలుసుకొని చేసుకుంటారు ఓకేనా ఈ పొయ్యి ఆపేస్తున్నాను దీనిపైన అయిపోయింది ఇంకొకటి చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం తొందరగా చూపించాలని నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టానండి తేలికైన పద్ధతి ఇదిగోండి ఇది ఏమిటి ఆనపకాయ కదా ఆనపకాయ అంటారు సొరకాయ అంటారు ఇంగ్లీష్ వాళ్ళైతే బాటిల్ గడ్డ అంటారు ఇలాగ రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తారండి ఇది మామూలుగా పోపు వేసేసి తర్వాత పోపు వేసేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగు వెల్లుల్లిపాయలు అన్నీ వేశానండి ఇక లాస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ కలిపి చూపిస్తాను చాలా తేలికైన పద్ధతి ఇది ఇలా చేయడంలో ఉద్దేశం ఏంటంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే ఇదిగోండి కనబడుతోందా
ఓకే ఇది కోకోనట్ అండి, రా కోకోనట్. అంటే నేను గ్రైండ్ చేశానండి. ఇలా చేసిన తర్వాత ఈ కూరలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలాంటి కూర ఒక్కటి చేసుకు తిన్నా కూడా న్యూట్రిషన్స్ అన్ని లోపలికి వెళ్తాయి. ఎందుకంటే దీంట్లో కూడా అన్ని రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఒంటికి చాలా మంచిది. ఇలా చేసుకుంటే మనకి రొట్టెల్లోకి పనికొస్తుందండి, అన్నంలోకి పనికొస్తుంది, రుచితో పాటు ఆరోగ్యం. కాకపోతే ఏంటంటే ఈ పచ్చి కొబ్బరి వాడినప్పుడు సాధ్యమైనంత తొందరగా దీన్ని వాడేసుకోవాలండి. వేసవికాలం నిల్వ ఉండదు, శీతాకాలం అయితే పర్వాలేదు. వర్షాకాలం శీతాకాలం అయినా వర్షాకాలం ఏ పూట కాపుడు చేసుకోవడమే. ఇప్పుడు నేను చేసేవన్నీ ఈ పూటకేనండి. ఇది మీకు చూపించాలి. ఇలా చేసుకుంటే ఆరోగ్యంతో పాటు ఒంటికి మేలు జరుగుతుంది. ఇది ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ సెట్ చేస్తుందండి. దీనికి అంత కెపాసిటీ ఉంటుంది ఈ ఫైబర్కి. ఓకేనా, మీకు చూపించాలి అని అనుకున్నాను. ఈ రెండు చూపించి తర్వాత ఈ కోకోనట్ అండి, ఈ రా కోకోనట్ ఇలా గ్రైండ్ చేసుకుని చక్కగా ఒక గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ కూరల్లోకి కావాలంటే ఆ కూరల్లోకి వాడుకోవచ్చు. ఆరోగ్యంతో పాటు తొందరగా పని అవ్వాలంటే కొన్ని కొన్ని పనులు మనం ముందుగా చేసి పెట్టుకుంటే పని కలిసి వస్తుంది. మీకు చూపించడంలో ఉద్దేశం అదనమాట. ఇలా చెప్పి చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇది హోటల్ స్టైల్ అండి. ఈ రెండు కూడా నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. అంటే హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో బాగానే వాడతారండి వాళ్ళు. డ్రై కోకోనట్ వాడతారండి ఎక్కువ, మనం రా కోకోనట్ వాడతాము. వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏమిటంటే వాళ్ళకి ఎక్కువ కూరగాయలు శీతాకాలంలో దొరకండి. అటువంటి సమయంలో ఇటువంటి పదార్థాన్ని తయారు చేసుకుంటారు. ఇది రొట్టెల్లోకి అన్నంలోకి అన్నింటిలోకి పనికొస్తుందండి. అలాగే ఈ కూర కూడా అంతేనండి, మీకు చూపించాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. ఇలా ఒకసారి చూపించాను అనుకోండి ఫాలో అయిపోతారు కదా మీరే. ఇంకా ప్రతిదీ చూపించడంలో చెప్పడంలో ఉద్దేశం అదనమాట. ఇది తేలికైన పద్ధతి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఉడకేసి వార్చడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఎక్కువ క్యాలరీలు ఏవైతే ఉన్నాయో కొంత కరిగిపోతాయండి. అది ఒంటికి మేలు చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఫైబర్ ఉండడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరగనివ్వదు. ఆ తర్వాత ఏమో అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ దాంట్లో దొరుకుతాయండి. ఒక్క కూరలోనే మనకి చాలా దొరుకుతాయి. అలాగే తేలిగ్గా అరుగుతుంది, పెద్ద కష్టమేం కాదండి. కాకపోతే కూర ముందుగా వండేసుకోవాలి. వండుకున్న తర్వాత కొబ్బరి చల్లుకుంటే వేడి నీళ్ళు చల్లితే మరి చేంజ్ వస్తుందండి టేస్ట్. అందుకని కొంచెం చల్లార్చి, అందుకని ముందుగా వండేసి చల్లారిన తర్వాత దాన్ని కలుపుతున్నాను. ఓకేనా, మీకు చెప్పడంలో ఉద్దేశం అది. ఓకే, నేను చెప్పడంలో ఉద్దేశం అదనమాట. అన్నీ రెడీ పెట్టుకుంటే ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, అన్నీ రెడీ పెట్టుకుంటే వంట తొందరగా అవుతుంది. అన్నీ రెడీ పెట్టుకోకుండా పొయ్యి మీద గిన్నె పెట్టి కూరలు తినడం మొదలుపెడితే గిన్నె మాడిపోతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది, టెన్షన్ ముందు క్రియేట్ అవుతుందండి. అయ్యో అవ్వలేదు అవ్వలేదు అవ్వలేదని. అలా కాదండి, అన్ని ముందు పెట్టుకుని రెడీ చేసుకుంటే అన్ని బాగుంటుంది, చక్కగా తొందరగా అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.